వెల్కమ్ బ్యాక్ టు వీనోస్. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి చింతపల్లి నుండి భారీ షాక్ తగిలింది. వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు. అల్లూరు జిల్లా చింతపల్లి అంబేద్కర్ కాలనీలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ద్వారా పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గిడ్డేశ్వరి అభిమానుల పూల జల్లులతో చింతపల్లి నలుమూలలా పర్యటించారు. అనంతరం చింతపల్లి అంబేద్కర్ కాలనీలో భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ, మీకు ఏ కష్టం వచ్చినా నేను మీకు అండగా ఉంటానని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి ఒక్క నెల మాత్రమే ఉందని అన్నారు. మీ భవిష్యత్తుకు గ్యారంటీ నేను. మీకు ఏ కష్టం వచ్చినా ఏ అర్ధరాత్రి అయినా నన్ను పిలవండి, నేను వస్తానని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా వైసీపీలో పనిచేస్తున్న ముఖ్య నేత చింతాడ చిన్నతో పాటు అంబేద్కర్ కాలనీ వాసులు తెలుగుదేశం పార్టీలోకి గిడ్డేశ్వరి తెలుగుదేశం కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని గ్రామాలు వెళ్ళామన్నమాట. అక్కడ రేషియో చూస్తే పెద్దలు ఎంతమంది ఉన్నారో పిల్లలు కూడా అంతేమంది ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడు మన గిడ్డేశ్వర్ గారు కూడా మాట్లాడారు, అంటే ఈ రోజు మీ గురించి మీరు కాదు, మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఈ రోజు డెసిషన్ తీసుకోవాల్సి. ఒక్క ఛాన్స్ అని ఆయన ఒక్కరికే ఛాన్స్ అడిగితే, మన రాష్ట్రం అంతా ఇచ్చి కూర్చోబెట్టారు అక్కడ. మామూలుగా అయితే ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన వాడికి ఇంకోసారి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఈ రోజు నువ్వు ఎంపీగా వెళ్ళని ప్రమోషన్ అనుకుంటున్నావు, ప్రమోషన్ కాదు మన నీకు డిమోషన్ అయిపోయింది నీ పని. పాపం జనాలు వాళ్ళు అయిపోయింది. ఎవరు నమ్ముకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తుడిచిపెట్టుకుని పోయింది. ఇక రాబోయేది మన తెలుగుదేశం ప్రభుత్వం. తమలో మీరందరూ చాలా జోషమే ఉండండి. ఇక్కడ మనం చేసినట్టు ఒక ఎస్ఐ గారు అవని, ఎస్పీ అవని, లేదంటే ఎక్సైజ్ సిఐ అవని, ఏ విషయంలోనే నేను వచ్చి మీరు మన తర్వాత ఏదైనా అర్థమైందా? అందుకని ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు పొద్దున్న సైకిల్ గుర్తుకి ఓటు వేసి మీ అక్కని గెలిపించుకున్న బాధ్యత మీరు తీసుకోండి. పొద్దున్న మీ భవిష్యత్తు అయిపోయింది. వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు, వెళ్ళిపోతున్నాడు. ఈరోజు నాకు దానిలో వస్తుంటే చెప్పారు, 334 నియోజకవర్గాల నుంచి జనాలు కూడా వెళ్ళారండి దీనిని అని అంటే, నేను మరి పాడే నుంచి ఎవరు వెళ్ళలేదే అన్నారు. లేదు మేడం, ఎవరు వెళ్ళలేదండి, ఎవరు వెళ్ళలేట అన్నారు. మరి మొన్నేందుకు మనమేమో రాక అభిప్రాయ సభకి ఉద్యోగాలంటే వెహికల్స్ వెహికల్స్ వచ్చారనంటే అది మీరు కనుక వచ్చేసేవాడండి కానీ అంటే ఆ పార్టీ కోసం మేము ఎవరు వెళ్ళాలంటున్నారు. అంటే వైసీపీ వాళ్ళకు కూడా ఈరోజు అర్థమైపోయింది, మీకు లేరు, వాళ్ళకి పవర్స్ లేవు, ఏది లేదు. అన్నివేశ్వర్గాన్ని అభివృద్ధి సంక్షేమ దిశలో తీసుకెళ్ళడానికి నేను పూర్తి బాధ్యతను తీసుకొని మీ అందరికీ అండగా ఉంటానని మీ అక్కగా చెల్లిగా మరొక్కసారి నేను మాట్లాడుతున్నాను. ఏర్పాటు చేసినటువంటి పేరుతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఇంత భారీ చేరికలుగా పార్టీలోకి వస్తున్నారో, చిన్న నేను మీకు ఇప్పుడు మాటిస్తున్నాను, రేపు ఎస్సీ కార్పొరేషన్ లో ఏ ఒక ఉన్నటువంటి అవకాశంలో ఖచ్చితంగా మీకంటే ఒక గుర్తింపు తీసుకొస్తానని కూడా ఈ సభావేదిక నుంచి నేను అమ్మా వరలక్ష్మి మన ఆడపిల్లలు ఉన్నారు అమ్మా నేను నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.